హలో ఎవ్రీవన్, హౌ యు ఆల్, వెల్కమ్ టు మూవీస్ ప్లాట్. ఈరోజు మనం 2017లో వచ్చిన డిస్టర్బింగ్ చిత్రం క్యానిబల్ ఫామ్ ఫిల్మ్ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియోను ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీరు మరిన్ని ఇలాంటి యూనిక్ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ రోల్ ద ఇంట్రో. మూవీ స్టార్టింగ్లో మనం శామ్ అనే అబ్బాయిని చూస్తాం. అడవిలో ఒంటరిగా కూర్చొని ఉంటాడు. బట్ అక్కడికి ఇద్దరు అబ్బాయిలు వచ్చి శామ్ను సతాయిస్తూ ఉంటారు. ఆ తర్వాత శామ్ను కొట్టి సంచిలో బంధించి సంచి లోపల సిగరెట్ తాగుతూ సిగరెట్ పొగను లోపల వదిలిపెడుతూ ఉంటారు. దాని కారణంగా శామ్కు చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది శ్వాస తీసుకోవడంలో. తర్వాత ఆ ఇద్దరు అబ్బాయిలు శామ్ను బాగా కొట్టి కూర్చుంటారు. బట్ సిగరెట్ తాగుతున్న ఒక అబ్బాయి చేతుల నుంచి సిగరెట్ పొరపాటున సంచిపై పడడంతో సంచి లోపలున్న శామ్ ముఖం కాలిపోతుంది. ఇదంతా చూసి శామ్ తల్లి భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది, తన కొడుకు ముఖాన్ని చూసి అండ్ తన కొడుకు పరిస్థితిని చూసి. ఆ తర్వాత శామ్ తండ్రి కూడా ఇదంతా చూసి చలించిపోతాడు. తన కుటుంబంకు ఇలా జరిగిందని చలించిపోయి ఆ ఇద్దరు అబ్బాయిలను చంపేయాలనుకుంటాడు. వారి కారణంగానే ఇది మొత్తం జరిగిందని. శామ్ మాత్రం తన ముఖంపై బ్యాండేజ్ను కట్టుకొని అలానే ఉంటాడు, తీసేయకుండా తన ముఖాన్ని దాచుకొని ఉంటాడు. శామ్ తండ్రి తన భార్య శవాన్ని ఇంట్లోనే ఉంచి ఉంటాడు, కారణం తన భార్యపై ఉన్న ప్రేమతో. సీన్ కట్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూస్తాం, ఒక కుటుంబం ఒక ట్రిప్ కోసం బయలుదేరి ఉంటారు. కుటుంబంలో క్యాథరిన్, క్యాథరిన్ రెండవ భర్త విజ్లీ మరియు క్యాథరిన్ ముగ్గురు పిల్లలు శామ్, టోబీ మరియు జెసికా ఉంటారు. జెసికా భర్త కర్ట్ కూడా జెసికాతో కలిసి వచ్చి ఉంటాడు ఈ ట్రిప్పై. దారి మధ్యలో వారు హ్యాజల్ అనే వ్యక్తికి ఒక మంచి ప్రదేశం గురించి అడుగుతారు క్యాంప్ ఫైర్ వేయడం కోసం. హ్యాజల్ వారికి దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ గురించి వివరించి దారి చూపిస్తాడు. ఫామ్ హౌస్ చూసిన తర్వాత అందరూ ఆనందపడతారు. ఆ రోజు రాత్రి వారు క్యాంప్ ఫైర్ అక్కడే వేస్తారు. బట్ దురదృష్టవశాత్తు క్యాంప్ ఫైర్ వేసిన క్యాంప్ ఫైర్లోని ఒక టెంట్లో అగ్ని ప్రమాదం జరుగుతుంది అండ్ అందులో క్యాథరిన్ తీవ్రంగా గాయపడుతుంది. వారి ఎవరి దగ్గర ఫోన్స్ లేని కారణంగా దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్తారు సహాయం అడగడం కోసం. బట్ అక్కడ ఒక వ్యక్తి మనిషి చర్మంతో చేసిన మాస్క్ను తొడుక్కొని చైన్ సా తీసుకుని వారికి కనిపిస్తాడు. అండ్ ఈ వ్యక్తి ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్లో మనం చూసిన శామ్ అనే అబ్బాయి ఉంటాడు. నా శామ్ పూర్తిగా ఒక కిల్లర్గా మారిపోయి ఉంటాడు. మరోపక్క హ్యాజల్ వచ్చి గన్తో విజ్లీను షూట్ చేస్తాడు. దాని కారణంగా విజ్లీ గాయపడతాడు. తర్వాత హ్యాజల్ గన్తో భయపడిచ్చి అందరినీ ఫామ్ హౌస్ లోపల తీసుకెళ్లి కేజెస్లో బంధిస్తాడు. అండ్ వెళ్తూ వెళ్తూ వారందరినీ చంపి వారి మాంసంను మీటర్కు అమ్మేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హ్యాజల్ శామ్ తండ్రి ఉంటాడు. దట్ వీడియో స్టార్టింగ్లో మనం చూసి ఉంటాం. హ్యాజల్ తన కొడుకు శామ్ను సతాయించిన ఆ ఇద్దరు అబ్బాయిల ముఖాలను కాల్చేసి వారి చర్మంను పీకేసి వారిని జంతువుల్లా బంధించి ఉంటాడు అండ్ వారిని పూర్తిగా మృగాల్లా మార్చి ఉంటాడు, మనిషి మాంసం తినే మృగాల్లా మార్చి ఉంటాడు. కర్ట్ కేజ్లో తప్పించుకునే ప్రయత్నం చేయగా కేజ్లో ఉన్న కరెంట్ షాక్ కారణంగా కర్ట్ చేతులు కట్ అయి తెగిపడతాయి. అంతలో శామ్ వచ్చి కర్ట్ను చైన్సాతో ముక్కలు ముక్కలుగా చంపేసి కర్ట్ శవాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఇదంతా చూసి ఆ కుటుంబం మొత్తం చలించిపోతుంది అండ్ జెసికా బోరున ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క హ్యాజల్ ఆ ఇద్దరు అబ్బాయిలను ఉంచిన గృహలో వెళ్ళి కర్ట్ యొక్క మాంసం ముక్కలను పడేస్తాడు అండ్ ఇంటి లోపల వెళ్ళి చనిపోయిన తన భార్య శవం యొక్క అస్థి పంజరాన్ని శుభ్రం చేయడం మనం చూస్తాం. ఇది చేస్తూ హ్యాజల్ చెప్తాడు, ఇవే వారు చేయబోయే చివరి హత్యలు. దీని తర్వాత శామ్ మరియు తాను కలిసి వేరే చోటికి వెళ్ళి ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నామని చనిపోయిన తన భార్య అస్థిపంజరం ముందర హ్యాజల్ మాట్లాడుతూ కూర్చుంటాడు. సీన్ కట్ అయ్యి మనకు తెలుస్తుంది విజ్లీ కావాలని ఇలా కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇరికించి ఉంటాడని అండ్ విజ్లీ మీట్ ఈటర్ కోసం పనిచేస్తూ ఉంటాడు. మనిషి మాంసంను వ్యాపారం చేసే వ్యక్తి ఉంటాడు విజ్లీ. విజ్లీ ఇలా చాలా కుటుంబాలని తీసుకొచ్చి ఇక్కడ ఇరికించి డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత విజ్లీ హ్యాజల్ మరియు శామ్పై దాడి చేస్తాడు తనపై ఫైర్ చేసినందుకు గన్తో అండ్ దాన్ విజ్లీ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ శామ్ విజ్లీను చంపి ఆ డబ్బులను తిరిగి తీసుకుంటాడు. ఈ సంఘటన తర్వాత శామ్ టోబీను చంపి అతడి చర్మంను తీసి మాస్క్ తయారు చేయాలనుకుంటాడు. బట్ టోబీ శామ్పై రాడ్తో గొంతులో దాడి చేసి శామ్ను చంపేస్తాడు మరియు శామ్ శవాన్ని బెడ్పై పడుకోబెట్టి బెడ్ కింద దాక్కుంటాడు. జెసికా విజ్లీ రక్తంను ఉపయోగించి బ్యాటరీను పాడు చేస్తుంది మరియు కేసులో పాస్ అవుతున్న కరెంట్ను ఆఫ్ చేసి అక్కడి నుంచి బయటపడుతుంది. మరోపక్క టోబీ శామ్ బట్టలు మరియు మాస్క్ను తొడుక్కొని బయటికి వెళ్తాడు. బట్ జెసికా టోబీపై దాడి చేస్తుంది శామ్ అనుకొని అండ్ టోబీను బర్నింగ్ రూమ్లో బంతిచ్చేస్తుంది.
హ్యాన్సెల్ కేథరీనాను జెసికా మరియు టోబీ గురించి అడగగా శామ్ వారిని తీసుకువెళ్లాడని కేథరీనా అబద్ధం చెప్తుంది. మరోపక్క జెసికా తప్పించుకొని సహాయం కోసం పక్కనే ఉన్న నైబర్హుడ్లోకి వెళ్తుంది. వారిని సహాయం కోసం అడగగా అక్కడ ఉన్న కప్పలు ఎవరికో ఫోన్ చేస్తారు. బట్ వారి టేబుల్పై మనిషి మాంసంను చూసి జెసికా వారిని బెదిరించి అడగగా అసలు నిజం బయటపడుతుంది. వారు కూడా మీట్ ఈటర్ కోసం పనిచేస్తూ ఉంటారు అండ్ వారు ఫోన్ చేసింది ఎవరినో కాదు, మీట్ ఈటర్కే ఫోన్ చేసి ఉంటారు. మరోపక్క కేథరీన్ బర్నింగ్ రూమ్లో టోబీ కనిపిస్తాడు. టోబీ నిస్సహాయ పరిస్థితిలో ఉంటాడు. మీట్ ఈటర్ రాగానే జెసికా అతడిపై దాడి చేసి ఫామ్కు తీసుకొస్తుంది. మరోపక్క టోబీను శామ్ అనుకుని జెసికా కాల్చి చంపేస్తుంది అండ్ కేథరీనా ఏడుస్తూ జెసికాకు నువ్వు టోబీని చంపావని వివరిస్తుంది. హ్యాజెల్కు తన కొడుకు చనిపోయాడన్న విషయం తెలుస్తుంది. ఏడుస్తూ హ్యాజెల్ మీట్ ఈటర్ను చూసి షాక్ అవుతాడు అండ్ మీట్ ఈటర్ ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్లో ఇద్దరు పిల్లల తండ్రి ఉంటాడు. అతడే హ్యాజెల్ మరియు శామ్ను కావాలనే మనిషి మాంసం వ్యాపారం చేస్తూ వారి చేత మనుషుల్ని చంపిస్తూ ఇలా చేపించేవాడు. తెలుసో తెలియకో వారు కూడా తెలియకుండా ఇలా చాలా తప్పులు చేసి ఉంటారని హ్యాన్సెల్ ఏడుస్తాడు. మీట్ ఈటర్ కావాలనే ఇలా వారిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇలా మనుషుల్ని చంపి వారి చేతనే వ్యాపారం చేపించేవాడు. జెసికా మీట్ ఈటర్ నోట్లో వేడి నీళ్లు పోసి టార్చర్ చేస్తుంది. మీట్ ఈటర్ను వారి క్లయింట్స్ వివరాల గురించి అడుగుతుంది జెసికా. మీట్ ఈటర్ వారి క్లయింట్ వివరాలు చెప్పిన తర్వాత జెసికా మీట్ ఈటర్ను అతడి కొడుకులున్న గృహలో తీసుకెళ్లి పడేస్తుంది అండ్ మనం చూస్తాం మీట్ ఈటర్ను అతడి ఇద్దరు కొడుకులు పీక్కొని బ్రతికుండగానే తినేస్తారు. అండ్ చూస్తూ మూవీ ఎండ్ సీన్లో జెసికా కేథరీన్ మరియు శామ్ను ఇంటికి పంపించేసి క్యానిబల్ మనిషి మాంసంతో వ్యాపారం చేసేవారు మరియు మనిషి మాంసంను తినేవారిని అదే ఫామ్లో తీసుకొచ్చి బంధించి వారందరూ జీవితాంతం ఇక్కడే ఉండబోతున్నారని చెప్పి హ్యాజల్ను బండింగ్ రూమ్లో పడేసి చంపేస్తుంది. మరియు ఫామ్ హౌస్ డోర్ను లాక్ చేసి బయటకు వచ్చి గన్ను లోడ్ చేస్తూ జెసికా కూర్చుంటుంది. ఈ సీన్ చూపిస్తూ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. మేబీ డైరెక్టర్ ఈ చిత్రం పార్ట్ టూ కోసం ఇలా సీన్ను షూట్ చేసి ఉండవచ్చని మనం అనుకోవచ్చు. ఆ జెసికా ఈ జీవితంతో విరక్తి చెంది చివరకు ఆ గంతుని షూట్ చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది అని కూడా మనం అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ చిత్రం మిగతా క్యానిబల్స్ చిత్రంతో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ క్యానిబల్ ఫామ్ చిత్రం యొక్క ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. ఈ చిత్రంపై మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు మరిన్ని ఇలాంటి యూనిక్ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కలుద్దాం మరో కొత్త వీడియోతో. అంటిల్ దాన్ బాయ్ బాయ్, స్టే సేఫ్. బిగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.